ఇక హుజూర్నగర్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని 302 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 24న ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. పోలింగ్ ని దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వం స్థానిక సెలవు దినంగా ప్రకటించింది. ఉప ఎన్నికల్లో మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈవీఎంకు అనుసంధానం చేసే బ్యాలెట్ యూనిట్లో గరిష్టంగా 15 మంది అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉండడంతో ఇక్కడ 2 బ్యాలెట్ యూనిట్లను వినియోగించనున్నారు. ఇక మొత్తం 1497 మంది పోలింగ్ సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది.